రామ్రాజ్ పట్టుపంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. ఇప్పుడు మన ఏపీలో సిచ్యువేషన్స్, టికెట్స్ రేట్ గురించి మొత్తం అంతా తెలుసు, కానీ కొన్ని సమాధానాలు మనకు తెలియవు. ఆ సమాధానాలు తెలుసుకోవడానికే మనతో పాటు ఇండస్ట్రీ పెద్దగా, దర్శక నిర్మాతగా మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా ఉన్నారు? బాగున్నాగా. ఇండస్ట్రీ పెద్ద నేను కాదు, చిరంజీవి గారు నా వల్ల కాదంటే నేను ఎక్కడ తట్టుకుంటానే బాబు. వన్ ఆఫ్ ద పెద్దగా సార్. అంతేం లేదు, ఏదో ఇండస్ట్రీలో సీనియర్ మెంబర్ అంటే క్షమించొస్తాం. ఓకే, చెప్పు సార్. అయితే నేను ఒక ఫ్రాంక్గా క్వశ్చన్ అడుగుతాను సార్, మీరు ఎందుకంటే ఎప్పుడు బోల్డ్గా మాట్లాడతారు కాబట్టి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ అసలు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు పాలిటిక్స్లో ఉండడం వల్ల, దానికి రివెంజ్గా ఏపీ గవర్నమెంట్ తీర్చుకుంటుంది అంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకేం సమాధానం లేదు. బాలకృష్ణ గారికి నీకు సార్ నా పోస్టర్ ఉంది నా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అది తెలుసా నీకు? అవును సార్, తెలుసు. తెలుసు కదా, ఇక అందుకని ఆయనకి ఆయనకి లేదు రైవలరీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారిది అంటావు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అయింది, పార్టీకి రైవలరీ లేకుండా ఎట్టుంటుంది? వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ కొట్టుకుంటారు, అది కొట్టు, దానికి మనకు సంబంధం లేదు. సినిమా ఇండస్ట్రీకి దానికి సంబంధం లేదు, వాళ్ళ గొడవ వాళ్ళదే, మన గొడవ మనదే. సో బయట నిజానికి మాట్లాడుకోవాలంటే ఫ్యాన్స్ పరంగా, మామూలు నార్మల్ పరంగా కూడా, పీపుల్ పరంగా పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటలకి, రిపబ్లిక్లో ఉన్న ఈవెంట్కి, అక్కడి నుంచి రివెంజ్ వచ్చింది, అతన్ని చేయడానికి ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని బయట టాక్ అయితే ఉంది. సో దానికి మీరు ఏకీభవిస్తా, మీ పర్సెప్షన్ ఏంటి అసలు? నా ఉద్దేశం అదేం కాదు, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఉంటుంది. థియేటర్ రేట్లు వాళ్ళు ఆల్రెడీ మనం ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, వాళ్ళు మనం సంతకం పెట్టి థియేటర్ ఓపెన్ చేసినప్పుడు బీఫామ్ అనే ఉంటుంది, దాంట్లో ఒక రేట్లు ఫిక్స్ చేస్తారు, ఆ రేట్లు వాళ్ళు పెట్టారు, ఆ రేట్లు దాటి అమ్ముతున్నారని వాళ్ళు పట్టుకుని ఉంటారు. రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు లైసెన్సులు కొన్నిటికి లేవు. సో అవన్నీ బట్టి చేసి ఇప్పుడు మనకి సమస్య వచ్చింది కాబట్టి దాన్ని దీన్ని కలిపి మాట్లాడేస్తున్నాం, దానికి దీనికి సంబంధం లేదు. సో ఆర్జీవీ గారు దీని మీద స్పందించారు, అతను లాజికల్ పాయింట్స్కి మీకు ఎంతవరకు మీరు ఓకే అంటారు ఆ పాయింట్స్కి? ఆయన నాకు తెలిసి చాలాసార్లు నాకు నా లాజిక్ కాదు, నాకు ఆనందం నా ఇష్టం అని చెప్తాడు ఆయన. సో ఆయన గురించి నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ టెక్నీషియన్, గ్రేట్ టెక్నీషియన్, మన దేశానికి మన తెలుగు వాళ్ళకి గౌరవం తెచ్చిన టెక్నీషియన్ ఆయన. సో ఆయన గురించి పాజిటివ్గానే మాట్లాడతాను, కానీ నెగిటివ్గా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. సార్, ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి సార్, ఇప్పుడు బయట పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ పొలిటీషియన్స్ కానివ్వండి, అండ్ అలానే మన వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని ఏమంటున్నారంటే హీరోకి రెమ్యూనరేషన్ పెంచడం వల్లే ఇదంతా అవుతుంది అని చాలా మటుకు చెప్తున్నారు పొలిటీషియన్స్ అందరూ. సో అది ఎంతవరకు మీరు కరెక్ట్ అంటారు? హీరో రెమ్యూనరేషన్ పెంచడమో తగ్గించడం, వాళ్ళ హీరో రెమ్యూనరేషన్ గిట్టుబాటు అయితేనే కదా ఇస్తాం, లేకపోతే ఇవ్వం కదా. వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఎంత మనకి తిట్టు ఉంటే అంత ఇస్తాం, అంతే మన సమస్య, అది వాళ్ళ సమస్య కాదు కదా. హీరో రెమ్యూనరేషన్కి దానికి సంబంధం లేదు, టికెట్ రేట్లకి హీరో రెమ్యూనరేషన్కి సంబంధం లేదు. ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు పావలానే ఉండేది, పావలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ రేట్లు వాళ్ళు తీసుకున్నారు కదా. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో ఏపీ పొలిటీషియన్స్ ఇప్పుడు టికెట్లు రేట్లు తగ్గాలంటే మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకోండి అని చెప్తున్నారు హీరోలవి, సో అప్పుడు మీకు గిట్టుబాటు ధర అవుతుంది అంటున్నారు? ఆ గిట్టుబాటు ధరల గురించి మాట్లాడటానికి లేదు, మా గిట్టుబాటు ధరలుగా మాట్లాడతామంటే ఇటు రేట్లు ఫిక్స్ చేయటాలు లేవు, ఇప్పుడు ఎంఆర్పీ రేట్ నువ్వు ఫిక్స్ చేస్తావా, ఇటువంటివన్నీ వస్తాయి, ఏం సంబంధం లేదు. థియేటర్ రేట్లు ఫిక్స్ చేసే హక్కు గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్ చట్టం ప్రకారం. సో వాళ్ళు చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు, దానికిను ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్కి కూడా సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రేట్లు పెంచారంటే ముఖ్యమంత్రి నువ్వు ఎందుకోవాలి, నువ్వు ఒట్టి ముందు మంత్రికి ఎందుకున్నావు నేను అడగచ్చు కదా, అది కాదు కదా. సో హీరోకి ఉంటుంది, ఇప్పుడు మనం కొంతమంది హీరోలు ఉన్నారు అసలు ఊరికి ఎదురు డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి. సో దానికి దీనికి సంబంధం ఉంది, గిట్టు ఆయనకి వాల్యూ ఉంది, మనం ఇస్తున్నాం రేటు, ఎక్కువ ఇస్తున్నాం తక్కువ ఇస్తున్నాం అనేది ప్రొడ్యూసర్ ఇష్టం. అది మొన్న పుష్ప సినిమా చూసుకుంటే మొత్తం మారేడు మల్లిలో జరిగింది, అలానే కొన్ని చిన్న సినిమాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే ఏపీలోని జరగటం లేదు, మీరు తెలంగాణలో జరుపుకుంటున్నారు, తెలంగాణకు ట్యాక్సులు కడుతున్నారు తెలంగాణ వాళ్ళు, అసలు మాకేంటి సంబంధం, మేము తగ్గించుకుంటాం మా సినిమాలు అంటున్నారు అక్కడ ఏపీ ప్రభుత్వం. అయితే దీని మీద స్పందన ఏంటి? స్పందన అంటే ఎవరో ఒకళ్ళు అంటున్నారు, ఇప్పుడు అటెన్షన్ డ్రా చేయడం కోసం ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడినన్ని మనం పట్టించుకుని దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ షూటింగ్లు అక్కడే జరుగుతున్నాయి, ఇక్కడ షూటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి, దానికి దీనికి సంబంధం లేదు. ఆ షూటింగ్ జరుగుతానికెన్నో దీనికి సంబంధం లేదు అసలు, ఏ ట్యాక్స్లకి అక్కడ మేము థియేటర్ రిలీజ్ అయితేనే కదా ట్యాక్స్ వచ్చేది, ఆ ట్యాక్స్కి దీనికి సంబంధం ఏముంది, ఆ ట్యాక్స్ వాళ్ళకే వస్తాయి కదా మనకు రావు కదా, సింపుల్.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరు మాట్లాడినా మీరు ఏపీ వాళ్ళు కాదు అంటున్నారు డైరెక్ట్గా చెప్పాలంటే. అంటే మా దగ్గర సినిమాలు తీయట్లేదు కాబట్టి మీరు స్పందించడానికి మేము ఎందుకు ఆన్సర్లు ఇవ్వాలి అంటున్నారు. ఆ పొలిటీషియన్స్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు కానీ అక్కడ వచ్చిన క్వశ్చన్లు అయితే ఇవి. వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు, అటువంటి అమాయకులను చూసి నేను పెద్దగా పట్టించుకోవటం ఇష్టం లేదు, నాకు దాని గురించి కామెంట్ చేయటం ఇష్టం లేదు. సార్ అయితే లాస్ట్గా ఫైనల్గా ఒక విషయం నేను అడుగుతున్నాను, అండ్ ఈ సమస్యకి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? సొల్యూషన్ వస్తుంది, ఏ సమస్యకైనా సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ లేకుండా ఏముండదు, దీంట్లో అసలు ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఉంటే కదా సొల్యూషన్ ఉండటానికి. నాకు తెలిసి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సి క్లాస్ స్టేషన్లకు 5 రూపాయలు టికెట్ చేశారు, సి క్లాస్ స్టేషన్లో నా సినిమా రిలీజ్ అవ్వదు, నాకేంటి అసలు సంబంధం లేని ఇష్యూ, ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలీదు, మనం ఎంతసేపు చర్చ ఎందుకు చేస్తున్నామో మనకి నాకైతే అర్థం కాలేదు. సో ఇట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఏంటంటే ఆ థియేటర్ సర్వే ఇవ్వాలంటే ఆ రేటు వర్కౌట్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం పెంచండి అని అడిగాము, పెంచుతారు. ఇవాళ కాబట్టి రేపు పెంచుతారు. రామ్రాజ్ పట్టు పంచలు, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. Hi, this is Avika Gaur. Please subscribe to IndiaGlitz. Please subscribe IndiaGlitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to IndiaGlitz. Hello guys, Jashwan Jesse here. Please subscribe our channel, our favorite channel, IndiaGlitz. Like, share, subscribe and press the bell icon.